లాక్డౌన్ తో ఇబ్బందులు పడుతున్న పేదలకు అండగా నిలుస్తున్నారు దాతలు. ఏఐఎం ఏషియా ఇమాన్యుయల్ బిజినెస్ స్కూల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని మేడిబావి బస్తీలోని పేదలకు నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కి మంత్రి కేటీఆర్ కు 10 లక్షల రూపాయలను చెక్ ఇచ్చామన్నారు. తెలంగాణ రాష్ట మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ శంకర్ త్వరలో మైనారిటీల కోసం యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, డాక్టర్ బిషప్ లోహారా ఇతరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలో నలుమూలలా కూడా ఏదైతే పేద ప్రజలే కాకుండా నీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి 10 కిలోల నాణ్యమైన బియ్యము, మంచి కందిపప్పు 2 కిలోలు, 1 లీటర్ ఆయిల్, సన్ఫ్లవర్, అదేవిధంగా లైఫ్బాయ్ సోప్తో చేతులు శుభ్రంగా కడుక్కోవడానికి మరి ఏమి ఏషియా ముందుకు రావడం జరిగింది. వారు ఆ రోజు మాట్లాడింది ఏంటంటే, ప్రభుత్వానికి మీలాంటి ఎన్జిఓ సహకారం మాకు ఎంతైనా అవసరం ఉంది బిషప్ గారు, మీ యొక్క సహకారం మాకు అందించాలని కోరినప్పుడు బిషప్ గారు చాలా సంతోషంగా కొన్ని వేల మందికి ఈ విధంగా పంచడం జరుగుతూ ఉన్నది. ఎక్కడైతే అవసరతలు ఉంటాయో అక్కడ ఏమి ఏషియా ఉంటుందని చెప్పడానికి చాలా సార్లు మనం చూసినాం. ఈరోజు మరి చూసినట్లయితే మీకు ఇంకొక గొప్ప విషయం చెప్పబోతున్నాం. ఏమి ఏషియా తరఫున మనం ఒక యూనివర్సిటీ చేయబోతున్నాం. ఉచితమైనటువంటి విద్యను అందించడానికి అంత పెద్ద ఏమి ఏషియా నుండి ఒక యూనివర్సిటీ తీసుకురావడం వస్తున్నాం.